చేస్తే అది ఎంత హెల్ప్ అవుద్దో తనకి, ఒక మాట చెప్తే ఆ సినిమాకి ఎంత హెల్ప్ అవుద్దో. బికాజ్ ఐఎమ్ దేర్ వన్స్ అపాన్ అంటే నేను ఆ స్టేజ్లో ఉన్నాను, అలా వెయిట్ చేశాను నేను. అన్నప్పుడు నేను అనుకున్నా సార్కి మే గాడ్ గివ్ స్ట్రెంగ్త్ టు గో మోర్ అండ్ ఎన్ని చేస్తాను బాగుంటుంది సార్ మీకు ఒక సాష్టాంగం. అంటే నాకు ఇనీషియల్గా ఉన్నప్పుడు మనం ఏదైనా సినిమా మన బిగినింగ్ డేస్లో ఎవరైనా పెద్ద పెద్దలు వచ్చినప్పుడు గెస్ట్లుగా మన గురించి ఒక మాట అంటే మనకి తెనలేని ఆనందంగా ఉంటుంది. అండ్ ఒక్కోసారి వాళ్ళు అంటారని ఎక్స్పెక్ట్ చేసినప్పుడు మన గురించి ప్రస్తావించకపోతే లేదా తృప్తికరంగా మాట్లాడకపోతేనో కొంచెం డిసప్పాయింటింగ్ అనిపిస్తుంది. సో అది ఆస్వాదించినప్పుడు, ఆ ఉత్సాహం పొందినప్పుడు, అదే విధంగా ఇప్పుడుండే యంగ్స్టర్స్ కానివ్వండి, కొత్త వాళ్ళకి కానివ్వండి, అదే రకం ఇవాళ బాధ్యత మంది అనేది నేను నా విషయం నుంచి నేను నేర్చుకున్నది. అందుకు ఏ చిన్నవాళ్ళు వచ్చే ఓపెనింగ్ అన్నా, ఏ టీజర్ ఓపెనింగ్ అన్నా, ఏ ట్రైలర్ అన్నా, లేదు చిన్న ఫంక్షన్ చేసుకున్నారు రమ్మన్నా సరే, ఐ థింక్ వెళ్ళటం నా బాధ్యతగా ఫీల్ అవుతాను. వాళ్ళ భుజం తట్టడం అన్నది నా చేయాలనే ఒక ఇది. 100% సార్, మీరు అలా తట్టితే మాకు ఒక 100 వాట్ ఎనర్జీ వచ్చిన ఫీలింగ్ మాకు మీ నుంచి ట్రాన్స్ఫార్మ్ అయ్యి మీ ఆరాలో మీరు ఇలా టచ్ చేస్తే చాలు, ఆ ఫీలింగ్ ఇస్తారు మీరు మాకు. సో నైస్. అండ్ ఇంత పవర్ఫుల్ యాక్టర్స్ ఉన్నప్పుడు అండి, అంతే పవర్ఫుల్ ప్రతిపాత్రలు అంటే విలన్స్ కూడా ఉండాలి. ఆ విలన్స్ని చూస్ చేసుకోవడం అనేది ఎలా చేసుకున్నారు? ఇందులో ఉన్నారా అసలు? ఆబ్వియస్లీ ఉన్నారు. సినిమా మేము సినిమా చూడలేదు కదా, మాకు దేవతలు ఉన్నప్పుడు రాక్షసులు అలాగే ఇక్కడ కూడా హీరోస్ ఉన్నప్పుడు విలన్స్ ఉంటారు, నాయకులు ప్రతి నాయకులు ఉంటారు. ప్రతి నాయకుడు లేనిది అసలు అవదు, కథ రక్తి కట్టదు. అంటే సోను గారు లీడ్ లీడ్ యాక్టర్ అనే నెగిటివ్ రోల్ ఆయనను జిషు సేన్ గుప్తా ఇద్దరు చేశారు. ఫంటాస్టిక్ సోను గారు గెటప్. నేను ఫస్ట్ ఒకసారి అదే మా ఆఫీస్కి వచ్చినప్పుడు ఫోటోషూట్కి లుక్ టెస్ట్కి వచ్చినప్పుడు ఒక చిన్న మోడల్లా ఉంటారు ఆయన, మోడలింగ్లో ర్యాంప్ వాకింగ్ చేసే మనిషిలా ఉంటాడు. సో వచ్చాడు, నేను కంప్లీట్గా గెటప్ వేసి లోపలికి వెళ్ళి తీసుకొచ్చారు మేము అనుకున్న లుక్. నేను అసలు ఆ సోను సూదేనా ఈయన చాలా నేను ఆశ్చర్యపోయినట్లాగా, అసలు ఎక్కడో పవిత్రంగా ఉన్న అపవిత్రం వెల్సెడ్ సార్, పవిత్ర పాపి అంటామే అలా అనిపిస్తుంది. అంత బాగా బాగుంది డిజైన్ కూడా ఆ గెటప్కి, పవిత్ర పాపి అలా అనిపించింది నాకు. అంటే ఇంత పవిత్రమైన స్థలంలో ఉన్న పాపాత్రుడు కాబట్టి పవిత్ర పాపి పర్ఫెక్ట్ టైటిల్ ఉంది అతనికి. అండ్ హి లుక్స్ లైక్ దట్. సో ఇట్ గుడ్ జస్టిస్ టు ద బిగ్ హీరోస్. అంటే వాళ్ళకి తగినట్టు చేయాలంటే ఆ పాత్ర కూడా కొంచెం స్ట్రాంగ్గా ఉండాలి, అప్పుడే కదా హీరో పండుతారు. అంటే స్ట్రేంజ్ బ్యాక్డ్రాప్ అతనికి కూడా, అందుకనే దే వాళ్ళు ఎంజాయ్డ్ అలాట్.